నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. అడిసిమిల్లి శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కీలకమైనటువంటి ఘట్టానికి తెరలేపింది టీడీపీ జనసేన పొత్తు. ఎన్డీఏలో అలయన్స్ అయిపోయినట్టుగానే దాదాపు రాత్రి నడ్డాతోటి, అమిత్ షాతోటి, చంద్రబాబు భేటీ తర్వాత అదే సారాంశం బయటకు వచ్చింది. ఈరోజు పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. ఇక సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఎవరు ఎక్కడ ఎన్ని ఎలా అనే దాని గురించి మాట్లాడాల్సిన సందర్భం ముందుంది అనేటువంటి చర్చ ఉంది. అయితే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డితో అంటకాగారు, లేకపోతే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి సహకరించారు, ఇలా చేస్తూ వచ్చిన బీజేపీ అనూహ్యంగా ఈరోజు టీడీపీ జనసేన పొత్తుతోటి కలవడానికి ఎందుకు ఒప్పుకుంది? అంటే వాళ్ళ మీద ప్రేమ, లేకపోతే వాళ్ళంటే వాత్సల్యం, ఇలా చెప్పుకుంటూ విశ్లేషణలు కొన్ని సాగాయి కదా. ఈరోజు టీడీపీ జనసేనతో కలవడానికి బీజేపీ ఎందుకు ఒప్పుకుంది? ఏంటి బీజేపీ అవసరం ఏంటి? సరే, టీడీపీ జనసేన అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో బీజేపీ కూడా కలిసి రావాలి, రాష్ట్రం కోసం నేను ప్రయత్నిస్తాను అని ఆయన చెప్తా ఉన్నారు. కలిసి వస్తే మంచిదన్నట్టే టీడీపీ నేతలు కూడా కొందరు ఎదురు చూశారు. కానీ బీజేపీ ఎందుకు కలిసిందనేది ప్రశ్నే. ఎందుకు అమిత్ షా ఫోన్ చేసి మరీ పిలిపించుకొని మాట్లాడి కలవడానికి సిద్ధమయ్యారు? ఇక్కడ మనం గత 5 సంవత్సరాల నుంచి, అంటే 2019 ముందు ఒక సంవత్సరం కూడా, టీడీపీ బీజేపీ ఎన్డీఏలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి విభేదించి బయటకు వచ్చారు. కారణం ఏంటంటే వాళ్ళు పొమ్మల లేక పొగబెట్టేసి పంపించారు. ఇది వాస్తవం. దానికి కారణం ఏంటంటే విజయసాయిరెడ్డి అనేటువంటి వాడు మెల్లగా వాళ్ళ దగ్గర చేరుకుని, ఈ అగ్రహారం బ్యాచ్ కొంతమంది వాళ్ళ దగ్గర చేర్చి వీళ్ళకి అగ్గిపెట్టేశారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో సమస్య ఏంటంటే రాష్ట్రానికి నిధులు, విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని, ఈ గొడవ అయింది. కంపెనీలు, పెట్టుబడులు, ఇవన్నీ వెళ్ళిన ప్రతిసారి వెంకనాయుడు గారు చెప్పారు సార్, వెళ్ళిన ప్రతిసారి పెట్టుబడులు అడగటం, ఇవన్నీ వాళ్ళకి ఏటా వచ్చిన వాళ్ళు ఇవ్వాలనుకున్నారేమో. మరి మొత్తం మీద ఎలాగైతే విభేదాలు అయితే వచ్చేసినాయి, అది ఎలాగైనా రానివ్వండి. గతించిన గతం, చంద్రబాబు నాయుడు గారు రకంగా యుద్ధమే చేశాడు. ఎన్నికల తర్వాత నేను ఎందుకంటున్నానంటే ఇందులో చాలా పాయింట్లు ఉన్నాయి. నేను తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీ, చాలామంది టీడీపీ కేడర్ వ్యతిరేకించారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా చాలామంది వ్యతిరేకించారు. పార్టీలుగా కాకుండా నేను ప్రజల కోణం నుంచి చూస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఆగిపోయింది, రాజధాని ఆగిపోయింది, పోలవరం ఆగిపోయింది, ఒక రకంగా అరాచకం రాజ్యం వెళ్తుంది. రాజ్యాంగము, చట్టము మూలకెళ్ళిపోయినాయి. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాడు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నాడు, అరాచకం సృష్టిస్తున్నాడు, బలహీనుల మీద భయంకరమైన దాడులు జరుగుతున్నారు, వేధింపులు, వెంటాడడాలు, నడి రోడ్డు మీద హత్యలు, చంపి ఇంటికి పార్సిల్ చేయటం, ఇలాంటివన్నీ అంటే మన ఆంధ్రప్రదేశ్లో కని విని ఎరిగిన దురాఘాతాలన్నీ జరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు ఇందులో రాష్ట్రానికి రాండాట, రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్ట్ అయినా ఎంతో కొంత బాధ్యత ఖచ్చితంగా కేంద్రానికి ఉంది ఇందులో కొన్ని విషయాలు. అలాగే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ సిబిఐ, వాళ్ళ అదుపులో ఉండే సంస్థలో ఈడీ కానీ, సిబిఐ కానీ, ఐటీ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కొన్ని అరాచకాలను చూసి చూడటం వదిలేయటం, అలాగే వివేకానంద రెడ్డి గారు హత్యకు సంబంధించి హంతకులను కానీ అనుమానితులను కానీ విషయంలో వాళ్ళు కొంచెం వెసులుబాటు కల్పించడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంట్రా ఇది మరీ ఇంత అడ్డగోలుగా బీజేపీ వ్యవహరిస్తుంది, ఎందుకని ఇలాగ అనేటువంటి మనుషుల్లో అందరికీ సందేహం ఉంది. పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి, మోడీ గారికి, లేకపోతే బీజేపీకి, వైసీపీ పార్టీకి మధ్య భావసారూప్యత ఏమైనా ఉందా? పరస్పరం వ్యతిరేకం అంతే కదా. వాళ్ళ భావజాలం వేరు, వీళ్ళ భావజాలం వేరు. వాళ్ళు అవినీతిని అంతం చేస్తామంటారు, దేశం కోసం, ధర్మం కోసం అంటారు. వీళ్ళేమో అవినీతి అంటే మాకు చాలా ఇష్టం అండి, మేము అదే పని చేస్తాం, అది లేకుండా మాకు రోజు గడవదని చెప్తారు, డైరెక్ట్గా చెప్తారు. అంటే మద్యం విషయం కానీ, ఇసుక విషయం కానీ డైరెక్ట్ ఓపెన్ కళ్ళు ఏం దాచుకోలేదు, మేము నొంగోళ్ళమండి అని చెప్తారు. అంతకుముందు తెలిసి కూడా ఓట్లేశారు, మాకు తెలిసిన తర్వాత ఓట్లేసిన తర్వాత వాళ్ళు ఎందుకు దోచుకోవాలి? ఇప్పుడు దొంగలకు కాలనీ ఏర్పాటు చేసి సర్వ హక్కులు కల్పించేసారు. దొంగలకు కాలనీ ఏర్పాటు చేసి సెటిల్మెంట్ పెట్టి స్టోవర్టపురం కింద పెట్టినట్టు వీళ్ళకి ఒక పార్టీ పెట్టారు, అందులో చేరిపోమని. ఇలాంటి ఇప్పుడు చెప్పుకోవడానికి ఆశ్చర్యాస్పదంగా నవ్వులాట కింద ఉంటుంది, కానీ నిజం కదా అది. మరి వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి అందరినీ పీడించింది. అది
కొన్నాళ్ళు అనుమానం, తర్వాత ఆవేదన, ఆక్రోశం, ఆగ్రహంగా మారిపోయింది. అమరావతి విషయం ఇవన్నీ చూసిన తర్వాత, వాళ్ళ బాధలు చూసిన తర్వాత, వీళ్ళు వేధింపులు చూసిన తర్వాత, వీళ్ళు ఏమిట్రా మాట్లాడతలేదని అది మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది. ఆ విషయంలో కొంతమంది బీజేపీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు కొంతమంది అత్యుత్సాహం, దుర్మార్గం, వాళ్ళ తాలూకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ వాళ్ళకి ఎక్కువ ఉంది. ఎవరికి రాష్ట్రంలో జీవీఎల్ నరసింహరావు, సోమవీర్రాజు వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ, వాళ్ళు ఇచ్చే సూట్ కేసులు, అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషం, వాళ్ళ సామాజిక వర్గం మీద పగ కసి కోపం, ఆ పార్టీ మీద ఇవన్నీ రకరకాల కారణాలు. అలాగే పైన ఉన్న వాళ్ళు కూడా ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి గారి వైపు మొగ్గు చూపడం, ఆయనకు అనుకూలంగా ఉండటం వల్ల వాళ్ళ ఆటలు సాగినాయి. ఏదో రోజు తెరబడద్దు కదా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా ఉంది, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు దూరం జరిగారు అసలు? అదే ఇప్పుడు వాళ్ళకి మూడోసారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలి, మోడీ గారికి మూడోసారి కూడా ప్రధానమంత్రి అవ్వాలని, హ్యాట్రిక్ కొట్టాలని. సాధారణంగా ప్రతి ఒళ్ళకి ఏదో హ్యాట్రిక్ అనేటువంటి, క్రికెట్లో బౌలర్ కూడా ఉంటుంది కదా, అలాగేదో ఉంటుంది కదా లక్ష్యం ఉంటుంది. అలాగే వాళ్ళు మేము దేశం కోసం పనిచేస్తున్నాం అనుకుంటున్నారు, అది వేరే చర్చ, వాళ్ళ గురించి విమర్శలు ఇలాంటివన్నీ వేరే ఉంటాయి. కానీ వాళ్ళు అలాగ అనుకున్నప్పుడు, ఎవరితోటన్నా మాట్లాడినప్పుడు, మీరు అంతా బాగానే ఉంది కానివ్వండి, మీరు డ్రెస్సులు బలేగేస్తున్నారు, గడ్డం బాపించుకున్నారు, అన్నీ బాగున్నాయి, కానీ జగన్ తెలుసుని ఏమిటండి బాబు మీకు అని అడుగుతారు కదా ఎవరొకళ్ళు. నువ్వు బాగా చదువుకున్నావు, మంచి మార్కులు వచ్చినాయి, నువ్వు బాగా చదువుకుంటున్నావు, ఇక్కడ మంచి డ్రెస్ వేసుకుంటావు, స్కూల్కి అందంగా తలకు నూనె పెట్టుకుని తల దూకుని వస్తావు, నువ్వు ఆడిటర్, ఆ పొరం బోకర్తో ఫ్రెండ్షిప్ అంటారు కదా మన ఇంట్లో, చెప్తారు కదా స్కూల్లో పిల్లలు. అలాగే రాజకీయంగా వీళ్ళకి కొన్ని అభ్యంతరాలు ఇవి తింద పార్టీలోను, వాళ్ళకి తెలిసిన వ్యాపారస్తుల్లోనూ ఉంటాయి. అది కాదండి, అతను ఉంటే మనవాడికి అవన్నీ దొబ్బేయచ్చు కదా అంటారు, అదాడి కాళ్ళకి ఇప్పించేయచ్చు కదా అంటే. మరి ఇప్పించారు కదా, అలా అదే అవి ఇప్పించినంత మాత్రం ఆడుతూ ఉంటే మీకు మొత్తం అసలుకే మోసం వస్తుందండి. ఇంకా ఒక రకంగా కాంగ్రెస్ వాళ్ళు, ఇండియా కూటమి వాళ్ళు దీన్ని ఎక్స్పోజ్ చేయలేదండి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకం, మోడీ గారు వాళ్ళు సాయం చేస్తున్నారన్న విషయం వాళ్ళు ఇంకా చెప్పలేదు దేశానికి. అది వాళ్ళు చేతగాంతన్నాం, చెప్పుంటే ఇంకా డ్యామేజ్ అయిపోయినాం, ఇంకా ఎప్పుడో ముందుకు వచ్చేద్దరు బయటకు వెళ్ళి. ఇప్పుడిప్పుడే మారుతుంది అది వాయిస్. అంటే ఇలాంటి అంశాలని బీజేపీ పట్టించుకుంటుంది, కేవలం రాజకీయాలే పరమావధిగా చేసే రాజకీయ పార్టీలు ఇలాంటి నైతికమైనటువంటి విలువల్ని కూడా పట్టించుకుని ఎన్నికల ముందు పట్టించుకుంటారు కదా. ఒకసారి అధికారం వచ్చిన తర్వాత మనకి ఎంతలో ఊరుకున్నా కానీ ఎన్నికల ముందు ఇవన్నీ వస్తాయి, ప్రజలు కూడా అయ్యే చూస్తారు ఎన్నికల ముందు, ఓటేసి ముందు మొత్తం ఫిల్టర్ చేసుకుంటూ వస్తారు. అదొకటి కారణం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, వీళ్ళు లోకల్ నాయకులు ఉంటారు కదా, మనం అందరూ చెడ్డవాళ్ళం, ఓ 30% 20% ఉంటారు, ఓ 10 మంది నాయకులు ఉంటారు ఈ టైపు సూట్ కేసు తీసేసుకుని వాళ్ళు ఏమి మాట్లాడతాం అయ్యి ఉంటాయి. మిగతా వాళ్ళు కూడా ఏంటి ఈ గోళ అన్నట్టు, ఇదివరకు ఎంత పేరు ప్రతిష్టలో బీజేపీ అంటే ఎంత గొప్ప పార్టీ అని గర్వంగా ఉంటారు. ఆర్ఎస్ఎస్ భావజాలం తోటి వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో పనిచేస్తారు, పార్టీలు ఏమి మారకుండా. మిగతా పార్టీల్లో అటు ఇటు జంపింగ్ వాళ్ళు ఉంటారు కానీ ఇందులో ఉండరు, వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు, వాళ్ళందరూ ఆవేదన కూడా ఉంటుంది. ఇంత రాజకీయం జరుగుతున్నాం, మన వాళ్ళు సపోర్ట్ చేస్తాం, మనం మాట్లాడలేకపోతున్నాం, టీవీ చర్చల్లో మాట్లాడలేక ఎదటి వాళ్ళని దూషించి కించపరిచేసి కూడా సడన్గా కట్టేసి పారిపోయి వాళ్ళు ఉన్నారు, వదిలేసిపోయి వాళ్ళు ఉన్నారు చర్చల్లోంచి, కోపం వచ్చేస్తుంది వాళ్ళకి, సమాధానం చెప్పలేక. ఇలాంటి పరిస్థితుల్లో మేమేం చేస్తాం, వాళ్ళటోళ్ళు ఎప్పుడన్నా మీలటోళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేస్తాం అంటే తోలు తీసి ఎండేసేస్తాం వాళ్ళకి. ఎందుకంటే వాస్తవం కదా, సరే అన్యాయం జరిగినప్పుడు డెఫినెట్గా మాట్లాడాలి కదా. ఇప్పుడు వాస్తవం ఇప్పుడు అసలు వీళ్ళిద్దరి మధ్య ఎలా కుదిరింది, బీజేపీ ఎందుకు వీళ్ళని పిలిచింది అనేటువంటి దాని దగ్గరికి వస్తే, డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి నమ్మకమైన మిత్రుడు, అందులో సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఉండాల్సిన ఆవశ్యకత ఏర్పడింది అక్కడ ఇప్పుడు. ఇప్పుడు ఎందుకంటే బీజేపీ తన మిత్రులందరినీ దగ్గర చేర్చుకుంటుంది. ఇప్పుడు బీజేపీ మీద ఒక అపప్రద అపనింద ఉంది, వాళ్ళ మిత్రులను వాళ్ళ పావు పిల్లలు తినేసినట్టు వాళ్ళ పార్టీలు అన్నట్లు మింగేసిందని, శివసేన అకాలీదళ్ళు టీడీపీ ఇలాగ. ఇప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ దగ్గర చేర్చుకుంటే మేము మంచి వాళ్ళు ఉండి ఆకలేసినప్పుడు తింటాం, ఉత్తప్పుడు తినమని చెప్తాను అనమాట అని చెప్పడం కోసం వాళ్ళు జాగ్రత్తగా మళ్ళీ వాళ్ళందరూ దగ్గర చేర్చుకుంటారు, వాళ్ళకి ఆకలేయకుండా చూసుకోవాలి వీళ్ళు జాగ్రత్తగా ఏంటండి. అంటే ప్రయత్నమైన విషాదం వినోదం కిందనే ఆశయం కింద మారిపోద్ది, శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే అన్నట్టుగానే మీకు విపరీతమైన శోకం నుంచి సుఖాన్ని వెతుక్కోవడమే. ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఎవరికి ఆనందం కాదు, కానీ తప్పదు, ఎందుకంటే అక్కడ ఒక దయ్యం, భూతం, పిశాచం
ఎన్నటిని ఎదుర్కోవాలి బీజేపీ? ఏ లాభం పొందాలనుకుంటుంది ఆంధ్రప్రదేశ్తో టీడీపీతో కలిసి వెళ్ళి? ఇప్పుడు వాళ్ళ నాయకులు ఉన్నారు కదా, లోకల్ నాయకులు, అసలు దక్షిణాది నుంచి వాళ్ళు ప్రాతినిధ్యం కోరుకుంటున్నారు. దక్షిణాది నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం లేకపోతే ప్రమాదం ఏంటో తెలుసు మీకు? దక్షిణాదితో బీజేపీకి ఉత్తర భారత్తో కనెక్షన్ ఉండలేదండి. నిన్న మోడీ పార్లమెంట్లోనే అన్నాడు ఆ విషయాన్ని. భారతదేశంలో బీజేపీ ఉత్తర భారత పార్టీ అనేటువంటిది ముద్రపడిపోతుంది, ముద్రపడిపోయింది ఆల్రెడీ. మన భావజాలానికి వాళ్ళ భావజాలానికి పరస్పరం వ్యతిరేకత ఉంది, భావోద్వేగాలు కనెక్ట్ అవ్వట్లేదు. రామ మందిరం అంత వ్యవస్థగా జరిగింది, ఉత్తరాదిని ఊగిపోయారు, దక్షిణాది మొదలు అన్నబెట్టుకుని వదిలేశారు అన్న కదా. ఇలాంటప్పుడు రేపొద్దున రేపో మాపో అందరం కలిసిమెలిసి ఉన్న తెలంగాణ ఆంధ్ర ఎడిపోయినాడు, దక్షిణాదికి మాకు రాష్ట్రం మా దేశం ఇచ్చాడు అన్నారు వీళ్ళు అందరూ నలుగురు కలిపి. నాలుగు దక్షిణాది ప్రజలు అందరూ కలిపి మాది మాకు ఇచ్చాడు బాబు అన్నారు అనుకో. వనరులు, సంపద, కష్టపడే తత్వం, మానవ వనరులు అన్ని రకాలుగా ఉన్న ఈ దక్షిణాది బలమైన దక్షిణాది కూటమి మా దేశం మాకు కావాలంటే ఏం చేస్తారు? అంటే ఇది విభజనవాదాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. మన భారతదేశం అంతా ఒకలాగా ఉండాలి, కానీ వివక్ష ఎలాంటి వ్యక్తుల్లోనైనా ఒక రకమైన ఆలోచన తీసుకొస్తుంది. రైట్, ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇదే పాయింట్. దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం అవసరం, ఖచ్చితంగా ఇదే పాయింట్. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ ఇది కాదు, దక్షిణాది నుంచి వాళ్ళు ప్రాతినిధ్యం కావాలి, దక్షిణాది కూడా కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు, దక్షిణాది నుంచి కూడా వాళ్ళు ప్రాతినిధ్యం తీసుకోవాలి, దక్షిణాది కూడా ఇంక రేపటి నుంచి మేలు చేస్తారు. ఎందుకంటే ఈ ప్రజల్లో ఈ భావన ఇప్పుడు వరకు రాలేదనుకోండి, ఎవడో ఉంటాడు రెగ్గొట్టి కూడు రేపీ కూడా, ఇలాంటి భావన రాకూడదంటే దక్షిణాది నుంచి నమ్మకమైన వ్యక్తులు, నాయకులు ప్రభావితం చేయగలిగిన వాళ్ళు ఎన్డీఏలో ఉండాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి అవసరం వాళ్ళకి ఇప్పుడు వచ్చింది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఏంటి అవసరం? ఎగ్జాక్ట్లీ చంద్రబాబు నాయుడు గారికి అవసరం ఏంటంటే వాళ్ళ జనసేనతో పొత్తులు ఉన్నారు ఆయన. ఈవెన్ జనసేనతో పొత్తు లేకపోయినా వాళ్ళు గెలవగలని శక్తి వాళ్ళకి ఉంది ఇప్పుడు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని కావాలని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా హుందాగా చాలా పద్ధతిగా నేను కలిసి వస్తాను, ఓట్లు చేయాలనేమని ఈ పిశాచాన్ని తరిమేయాలి ఇక్కడి నుంచి అని చెప్పేసి ఆయన కలిసి వచ్చాడు. ఇంకా వీళ్ళందరికీ తిరుగులేదు, బీజేపీతో అవసరం లేదు వీళ్ళకి మామూలుగా అయితే. అంటే ఓట్ల పరంగా బీజేపీతో కానీ ఏ పార్టీతో కూడా అవసరం లేదు వాళ్ళకి. వీళ్ళిద్దరు కలిపి జాగ్రత్తగా గెలిచి వాషౌట్ చేస్తారు, ప్రజల మూడ్ అలా ఉంది కాబట్టి. కానీ మరి సిస్టమ్ ఒకటి ఉంది కదా, నీకు ఓట్లు వేసి కూడా ఉన్నాడో, ఓట్లు వేయించుకుని ప్రతినిధులు ఉన్నారా, ఓట్లు వేయనివ్వాలి కదా. మరి ఈ గత చరిత్ర ఈ ఐదేళ్లలో చూసిన నాలుగున్నరేళ్లలో మనం ఒక చరిత్ర చూసాం, పంచాయతీ ఎన్నికలు, పంచాయతీ లోకల్ బాడీ కానీ ఉప ఎన్నికల్లో కానీ వాళ్ళ దుర్మార్గాలు, దోష్యాలు, దురాగతాలు, లైట్లు ఆర్పేసి ఫలితాలు ప్రకటించడాలు, చేతులు కాళ్ళు నరికేయడాలు, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టి నామినేషన్లు విత్డ్రా చేయించడాలో, ప్రచారం చేసుకుని ఇవ్వకపోవడం, ఫ్లెక్సీలు చంపడం కానీ ప్రతి ఒక్క విషయంలోనూ వాళ్ళు రాచకం చేశారు. దాన్ని ఎదుర్కోలేరా అంటే ఇంత బలమైన పార్టీ, 40 సంవత్సరాల పార్టీ ఎదుర్కోలేదా, కర్ణాటకలో చేయలేదా, లేకపోతే తెలంగాణలో పోరాడలేదంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి లేడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి బూట్లు లేక అధికారులు ఉన్నారు ఇక్కడ, అక్కడ అలా లేరు. వాళ్ళకి ఎంతో కొంత వెన్నుముక ఉంది, ఇక్కడ వెన్నుముక లేదు. అయినా ప్రభుత్వంతో వ్యక్తులు ఎలా పోరాడతారు? అది ఒక వ్యవస్థ, పోరాటం కూడా పోరాడచ్చు. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంటే కదా పోరాడతారు. నీ ఇంట్లోంచే బయటకు రాని ఉన్నప్పుడు నీవు నాలుగు గోడల మధ్య భజన చేసుకోవాలా? నేను ఇంటికి రాని వాటికి సాల్ట్ బిస్కెట్లు టీ తాగేస్తున్నారు పైకి. అదే అదే, ఆ వ్యవస్థ అంటే బలమైన వ్యవస్థ ప్రభుత్వం అంటే. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వదలుచుకోలేదు. అంటే 0.001% కూడా అతనికి అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి నిర్ణయానికి వచ్చాడు ఆయన. వచ్చాడు కాబట్టి ఒకవేళ బీజేపీ వాళ్ళు సానుకూలంగా పెంపనుడు ఈయన ఎందుకు కాదనుకుంటాడు, వాళ్ళ అవసరం ఉంది. ఈయన ఎప్పుడు అడిగినా ఒకటి అడుగుతున్నాడు. పైగా ఈ నాలుగున్నరేళ్లలో ఏ రోజు కూడా ఆయన వాళ్ళతో విభేదించలేదు, వాళ్ళని విమర్శించలేదు. నా దోస్తి, నా దుష్మని, మలాటోళ్ళు పార్టీలతో సంబంధం లేదు కాబట్టి తోలుదీసి అండేస్తాం, మేము ఖచ్చితంగా అడుగుతాం, రేపు కూడా అడుగుతాం. కానీ చంద్రబాబు నాయుడు గారి కోణంలో చూస్తే ఆయన ఈ రాష్ట్ర భవిష్యత్తు ప్రజలు రేపొద్దని ఇటువంటి దుర్మార్గుడి బారి నీళ్ళు పడకూడదు అనుకున్నాడు కాబట్టి కొంత కాంప్రమైజ్ అయి తీరాలి. ఇక్కడ ఇంకొక మాట, మీరన్నట్టు మీకు పార్టీలతో సంబంధం లేదు, ప్రజలకి పార్టీలతో సంబంధం లేదు, ప్రజలకు హక్కుగా రావాల్సినటువంటి వాటి విషయంలో డెఫినెట్గా కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది కాబట్టి అడుగుతారు. అయితే ఇప్పుడు టీడీపీ జనసేనతో పొత్తులో బీజేపీ వస్తుంది కాబట్టి ఇప్పుడు టీడీపీ జనసేన అధినేతలకి బీజేపీ ఏం హామీలు ఇస్తుంది?
రాష్ట్రంలో మేం చేయాల్సిన పనులు అయితే ఏమైతే ఉన్నాయో అవి చేస్తామని చెప్తారా? ప్రజల్లో సానుకూలతను మళ్ళీ తీసుకొస్తారా? ఏమి హామీలు ఇచ్చి వీళ్ళతో వచ్చి బీజేపీ ఇదిగో మేము రాష్ట్రంలో నిలబడతాం అని చెప్తుంది? డెఫినెట్గా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారన్న విషయం మీకు నాకు తెలుసు కదా, వాళ్ళు తెలియదా? డెఫినెట్గా వాళ్ళ నాయకులు కూడా చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల ఆగ్రహం చల్లార్చడానికి ట్రై చేస్తారు. ఇమీడియట్గా మీ కాల్ రేపు వచ్చేస్తుంది అనుకో, మీకు ఏం చేస్తారు? పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ ఇస్తారు కదా, అలాగా ఫస్ట్ ఎవడొక లోపల వేస్తారు. ఎవరొక లోపల వేస్తామంటే మీకు ఈ కేసులు ఉన్నాయి కదా, బాబాయ్ మర్డర్ కేసులు ఇలాంటివి, అందులో కఠినంగా వ్యవహరిస్తారు. అంటే వాళ్ళకు ఇదివరకు ఉన్న వెసులుబాటు దానివల్ల రాష్ట్ర ప్రజలకు వచ్చేది ఏం లేదు కాదు, మీకు పెయిన్ తగ్గిన తర్వాత మనం కదా ఆలోచిస్తాం. వీళ్ళ వైఖరి మారింది అనేటువంటి సంకేతాలు పంపిస్తారు. వీళ్ళ వైఖరి వాళ్ళు మారుతున్నారా అనేటువంటి సంకేతం వస్తుంది. తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, ఓరు బాబు మేము చేసాము, వాడు ఎంత అడిగితే అంత అప్పులు ఇచ్చావు అంటే అప్పుడు ఏమంటాం మేము, నువ్వు రాష్ట్రానికి చేయలేదు జగన్కి హెల్ప్ చేసేవంటాం, కాదు ఈసారి జగన్కి హెల్ప్ చేయము, రాష్ట్ర వ్యక్తులకి హెల్ప్ చేయము, రాష్ట్రానికి హెల్ప్ చేస్తాం, రాష్ట్రానికి సహాయపడతామని చెప్తారు. ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కూడా అదే చెప్తారు, డెఫినెట్గా చెప్తారు. వీళ్ళు కూడా అడుగుతారు ఈ భూతాన్ని పీసేయి, ఈ భూషణ్ణి. ఎగ్జాక్ట్లీ, పవన్ కళ్యాణ్ని అడుగుతారు, చంద్రబాబుని అడుగుతారు, బీజేపీ నాయకులని అడుగుతారు కదా రేపు ప్రజలు. డెఫినెట్గా అడుగుతారు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు టీడీపీ కన్విన్స్ చేయాలా? అవును కదా. పవన్ కళ్యాణ్ గారు కన్విన్స్ చేయాలా? అవును కదా. వీళ్ళు ముగ్గురు కలిసి కూడా కన్విన్స్ చేయాలా? మీరు గతంలో అంటూ ఉండేవాళ్ళు మోడీ వీరుడు సూర్యుడు లేకపోతే విశ్వగురు అని అంటే సరిపోదు కదా, అవును. ప్రజలకు ఏం చేశాడో చెప్పాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆ బాధ్యత ఒక్క బీజేపీ మీదే కాకుండా వీళ్ళందరి మీద కూడా పడింది, భుజం మీద. వీళ్ళు కూడా చెప్పాలి, వీళ్ళు కూడా చెప్పి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద విపరీతమే మోజు ఉంది కాబట్టి జనాలకి కొంచెం ఆయన మాట వింటారు. ఆయన ఏం చెప్తాడు, ఓరు బాబు గెలవాలంటే ఇవన్నీ ఉండాలరా, మనకి సిస్టంలో పనిచేయాలి, చట్టం తన పని తను చేసుకోవాలంటే, అయితే వాళ్ళతో లేకపోతే చట్టం తన పని తను చేసుకోరా, చేయదా అంటే ఈ ప్రశ్న ఉంది. ప్రశ్న ఉన్నప్పుడు ఈ ప్రశ్న జనాలు ఉన్నప్పుడు ఏం చెప్తారంటే చేయదు అంటారు సింపుల్గానే. ఇప్పుడు దళపతి సినిమాలో కలెక్టర్ గారు ఏం చెప్తాడంటే రజనీకాంత్ని పిలిచి అన్నీ ఆపేయాలి అంటాడు, కుదరదు అని వెళ్ళిపోతాడు. అలాగా వాళ్ళు అలాగే చేస్తారు. మనం చూసాం కదా, ఇప్పుడు మీకు మనం పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ స్టోరీ తెలుసు. ఇది టీడీపీకి నైతికంగా ఎలాంటి బలం అంటే బీజేపీతో ఉంటే ఓట్లు పడతాయా పడవా, లేకపోతే వాళ్ళ వల్ల వీళ్ళకి మైనస్ వచ్చిందా, రాయగట్టుకుని బ్యాలెన్స్ దూకిరా, ఇవన్నీ పక్కన పెడితే వైసీపీలో ఉన్నవాళ్ళు గుండెల్లో రాయబడిపోతాయి. ఎలాగంటే వాళ్ళకి పార్టీ ఎంపీలు దూకేస్తున్నారో, ఎమ్మెల్యే పారిపోతున్నారో, సభలకు జనాలు రావట్లేదు, చాలా వ్యతిరేకత ఉంది, రోడ్డు మీద వెళ్తే కొడతారు, ఇన్ని ఉన్నా మేము డబ్బులు ఇచ్చుకొనేసుకోవచ్చు, లేదంటే కొట్టు చంపేసి అన్న ఎలక్షన్ గెలవచ్చు అని ఒక ఆశ ఉంది వాళ్ళకి. బీజేపీ ఎప్పుడైతే వీళ్ళు కలిసిందో ఆ ఆశ కూడా పోద్ది వాళ్ళకి. ఈ ఆశ అడి ఆశ ఈ దారే మణిపూస ఇక బతుకంతా అమవాస అన్నటువంటి అయిపోద్దాలి పని. మరి అప్పుడు వైసీపీ వైపు నుంచి ఆ ప్రయత్నం జరగాలి కదా, పొత్తుల్లోకి రాకుండా బీజేపీని ఆపే ప్రయత్నం జరగాలి కదా. జరిగిందా? జరిగినా కానీ అక్కడ ఒప్పుకోలేదా? వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ ప్రయత్నాలు మారరు. విజయసారి అక్కడ బాత్రూమ్ కాడ కూర్చుని ఉంటాడు, స్టూల్ వేసుకుని సులభ కాంప్లెక్స్ దగ్గర కూర్చున్నాడు. బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మామూలుగా అపాయింట్మెంట్ ఎవరు, ఏ బాత్రూమ్ కానీ వెళ్ళాలి కదా, అప్పుడు కప్పకం దొరుకుతారు కదా అని. ఏది ఫలించలేదు. చాలా చాలా అలవాయ బాబు మీ పని అయిపోయింది. మొన్నటికి మొన్న పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అబద్ధాలతోటి వచ్చింది, ప్రభుత్వం కూలిపోతుందని కాంగ్రెస్ మీద ఇది చేసి యుద్ధం చేసి కాంగ్రెస్ ముక్త భారత్ 2029కి అయిపోతుందని చెప్పి బీజేపీని భుజాన వేసుకునే ప్రయత్నం చేశారు కదా. ఇవన్నీ వాళ్ళు పరిగణలోకి తీసుకోరా? దీనివల్ల వాళ్ళు పరిగణలో తీసుకోకపోగా రేవంత్ రెడ్డి గారి తన్నులు తింటారు ఇక్కడ. సరే, అది అది వేరే కంటెంట్. ఒకసారి మనం మాట్లాడిన మాటల వల్ల మన ప్రయోజనం కలగకపోగా మనం అతి చేస్తాం అనేటువంటిది వాళ్ళకి అర్థమయ్యి, ఇంక చాలేరా బాబు 5 ఏళ్ళు 6 ఏళ్ళు మీతో ఉన్నాం, మీ దరిద్రం మా గంటకు ఉందా, మమ్మల్ని ఆళ్ళు మనుషులుగా. అంటే ఇక బీజేపీ మీద ఆశలు వదిలేసుకునే జగన్మోహన్ రెడ్డి మొన్న పార్లమెంట్లో బడ్జెట్ గురించి అంతకుముందు గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా అప్పుడు ఇంకా ఆయనకి అలవాటైన కార్డు ఒకటి ఉంది కదా, దీనదయాళ ముఖంతో అడుగుతాడు. ఆయనకు ఒక హోప్ ఏంటంటే బీజేపీ వెళ్తూ ఉంది కాబట్టి మైనార్టీలు ఏమైనా మన వైపు వస్తారేమో అని. మైనార్టీలు వాళ్ళ వైపు ఎందుకు వెళ్తారు జగన్మోహన్? ఎగ్జాక్ట్లీ, ఇక్కడ ఒక ఇది కూడా ఉంది కదా పాయింట్. ఇప్పుడు చెప్పిదండి, ఇప్పుడు టీడీపీ గతంలో కూడా పెట్టుకుంది పొత్తులు, మైనార్టీలు ఏం దూరం అవ్వలేదు కదా మీకు. అక్కడ మన అదొక అపనింద బీజేపీ మీద, మైనార్టీల విషయం కదా పరిపాలన, వాళ్ళు విధానం వ్యతిరేకిస్తాం తప్ప వాళ్ళు ఏమి అంటరానిగా చూడక్కర్లేదు మనం.
అంటరాని వాళ్ళు కాదని చెప్పి బీజేపీ టీడీపీ వాళ్ళని ప్రజల్లో తీసుకొచ్చేసింది. ఒకప్పుడు వాళ్ళు ఒప్పుకోపోయినది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకి వీళ్ళందరికీ చేసిన ద్రోహం ఏదైతే ఉందో వాళ్ళకి ఒకళ్ళు బీజేపీ మీద వెగుటుంటి ఉన్నా టీడీపీ దాన్ని అధిగమిస్తుంది. టీడీపీ మీద ప్రేమ, చంద్రబాబు నాయుడు గారు కావాలనుకునే కాంక్ష దాన్ని అధిగమిస్తుంది. అయినా సరే బీజేపీతో ఉన్నారు కాబట్టి మన ఎట్టి పరిస్థితులు వీళ్ళతో ఉండకూడదని కమ్యూనిస్టు భావజాలంతో ఉంటే కమ్యూనిస్టులు మరి టీడీపీ బీజేపీని ఒంటికాల మీద చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించినప్పుడు కమ్యూనిస్టులు ఎందుకు లేరు చంద్రబాబు గారు వెనకాల గత ఎన్నికల్లో? దానికి సమాధానం వాళ్ళు చెప్పాలా? ఒకళ్ళంటా లేదండి ఇది. రైట్. ఇక్కడ ఇప్పుడు ఈ మైనార్టీలు అందరూ ఏం చేస్తారంటే కాంగ్రెస్ ఇవ్వబోతారా? అలా కూడా టీడీపీకి ఏం నష్టం లేదు. కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా బీజేపీతో టీడీపీ ఉండడాన్ని మనం జీర్ణించుకోలేము. కానీ తప్పదు, అంటే రాష్ట్రం కోణంలో చూసినప్పుడు ఎవరు ఏ పార్టీతో ఉంటే మనకెందుకు కానీ. రాజకీయ నాయకులకి ఒక ఆలోచన ఉంటుంది, మాలాటోళ్ళు ప్రజల్ని ప్రజల కోణంలో వాళ్ళ గొంతై మాట్లాడే వాళ్ళకి మాకు ఒక ఆలోచన ఉంటుంది. అసలు సెసలు ప్రజా సమూహంలో అసలు ఏముంటుంది వాళ్ళకి, వాళ్ళు ఈ మీద సిట్లు పోతున్న ఆ మంట గుర్తు వస్తూ ఉంటుంది. ఊరు బాబు వీడు ఇద్దరు బాబు అనుకుంటూ ఉంటారు. అక్కడ ఎవరున్నారు ఎవరెవరితో కలిసి చూసుకోరు. మాలటలు ఏం చేస్తామంటే ఆడుతుంటే మంచిది కాదని చెప్పేసి వాళ్ళని ఎక్కేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మేము మూసుకోవాలంతే కొన్నాళ్ళు పట్టు. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ.